వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ వీడియో లైక్ చేసి చూడండి అది మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది సో ఈరోజు వీడియో వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి టెన్ మార్క్స్కి ఈ క్వశ్చన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ తేరమ్ ఆన్ హోమోమార్ఫిజమ్ ఆఫ్ గ్రూప్స్ సో స్టేట్మెంట్ వచ్చేసరికి ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ గ్రూప్ జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ అండ్ గ్రూప్ ఆఫ్ జీ వచ్చిన ఎప్పుడైనా ఎలా ఇస్తే మనకు అర్థమవుతుంది ఇదే కోసిన వాడు మార్చి కూడా ఇవ్వచ్చు ఎలా ఇస్తారంటే ఫైవ్ జీజీ హోమో మార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జి ఆన్ టు జీ దెన్ జీ బై కెర్రఎఫ్ ఈజ్ ఐసో మార్ఫిక్ టూ జీ స్టేట్మెంట్ ఎలా అయినా రాసుకోవచ్చు ఎలాగైనా రాసుకోవచ్చు కొన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చి షో దట్ అనేస్తాడు మనకు క్వశ్చన్ ఎలా ఇస్తే తెలుసు సొల్యూషన్ ఏంటనేది కానీ క్వశ్చన్ ఎలా ఇచ్చి షో దట్ అని చెప్పిస్తే క్వశ్చన్ లేదనుకుంటాం సేమ్ క్వశ్చన్నే స్టేట్మెంట్ ఇచ్చి ప్రూవ్ చేయమని చెప్తాడు సో దీన్ని నెక్స్ట్ సొల్యూషన్ చూద్దాం లెట్ జీ కామ డాట్ జీ డాస్ డాట్ బి టూ గ్రూప్స్ ఫస్ట్ టూ గ్రూప్స్ని మనం తీసుకున్నాం అండ్ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీడిస్ ఒక ఫంక్షన్ డిఫై చేసాం బై హోమో ఫ్రమ్ జీ ఆన్ టు జీ డాస్ నేను ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ జీ టు జీడిఎస్ని హోమో మార్ఫిజం అనుకున్నాను హోమోమార్ఫిజం అనుకుంటే కండిషన్ ఏంటి ఆఫ్ ఏ బిఈ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ ఏ ఇంటూ ఆఫ్ బి ఇంతవరకు నేను టూ గ్రూప్స్ని తీసుకున్నాను ఈ ఫంక్షన్ హోమో అనుకున్నాను ఆ కండిషన్ ఇక్కడ రాశాను సో ఇది ఈ మూడు స్టెప్స్ నెక్స్ట్ వచ్చేసరికి దే ఫోర్ జీడియాస్ ఇక్కడ నేను ఇక్కడ కోడోమైన్లో కోడోమైన్ నేను తీసుకున్నాను జీడియాస్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఎలిమెంట్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే ఎఫ్ఆఫ్ఏ ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి కోడోమైన్ ఎలిమెంట్ ఫార్మేషన్ ఎఫ్ఆఫ్ఏ ఏ ఏ రూపంలో ఉంటుంది వెరీఏ బిలాంగ్స్ టు జీ ఈజ్ ఏ హోమో మార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ జీ సో ఈ జీకి జీడియాస్ అనేది హోమో మార్ఫిక్ ఇమేజ్ అవుతుంది సో ఈ జీడియాస్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఎఫ్ఆఫ్ ఏ ఫార్మేషన్లో ఉంటాయి సో వీ హ్యావ్ కెర్రఫ్ని తీసుకుంటాను ఇక్కడ కే ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు జే ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈడస్ అంటే ఎలిమెంట్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేది రాశాను ఇది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జి సో ఇది నార్మల్ సబ్ గ్రూప్ అయినట్లయితే ఇప్పుడు మనకి కోషన్ గ్రూప్ని తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్లో కోషెంట్ గ్రూప్ ఆఫ్ జి అని చెప్పాం కదా సో ఇప్పుడు నేను కోషన్ గ్రూప్ని తీసుకుంటాను సో ఇక్కడ కే అనేది నార్మల్ సబ్ గ్రూప్ జీ అనేది సబ్ గ్రూప్ కాబట్టి సో కోషన్ గ్రూప్ వచ్చేసరికి జీ బై కే అవుతుంది సిన్స్ జీ బై ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ కోసెట్స్ జీ బై కే ఈజ్ ఎ కోషన్ గ్రూప్ జీ బై కేలో ఎలిమెంట్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది కేఏ చూడండి ఇక్కడ కోడమైన ఫార్మేషను ఆఫ్ ఏ రూపంలో ఉన్నాయి జీబై కేలో ఎలిమెంట్ ఫార్మేషన్ కేఏ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవి క్వశ్చన్లో ఫర్దర్గా మనకు యూజ్ అవుతాయి సో జీ బైకే క్వషన్ గ్రూప్లో ఎలిమెంట్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు కోసెట్ మల్టిప్లికేషన్ సో కోసెట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి కేఏ ఇంటూ కేబి ఈజ్ ఈక్వల్ టు కేఏబీ అవుతుంది అంటే ప్రొడక్ట్ ఆఫ్ టు కోసెట్స్ ఈజ్ కోసెట్ అవుతుంది సో దీన్ని మనం ప్రూవ్ చేసాం కేఏ ఇంటూ కేబిజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏబి వేర్ ఏ కమాబి బిలాంగ్స్ టు జిఎన్ రాసాం సో ఇంతవరకు మనకి స్టేట్మెంట్లో ఉండే కండిషన్స్నే రాసుకోను ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన రాయాలి సో నౌ వీ డిఫైన్ ఫైవ్ ఫ్రమ్ జీ బై కే టు డాష్ సో ఇక్కడ జీబై కే అనేది డొమైన్ అవుతుంది జీడిఎస్ అనేది కో డొమైన్ అవుతుంది సో జీబై కేలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి కేఏ కేబి కేసీ ఎలా ఉంటాయి జీడిఎస్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి హ్యాఫ్ ఆఫ్ యూరోపన్లో బాగా గుర్తుపెట్టుకోండి ఇవి యూజ్ అవుతాయి మనకి సో నౌ వీ డిఫైన్ ఫైవ్ ఫ్రమ్ జీబై కే టు జీడిఎస్ సచ్ దట్ ఫైవ్ ఆఫ్ జీబై కే ఎలిమెంట్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది కేఏ ఈక్వల్ టు జీడిఎస్లో ఫార్మేషన్ ఎలా ఉంటుంది ఎఫ్ ఆఫ్ఏ సో ఇది మనం తీసుకున్నాం కానీ దీన్ని మనం ప్రూవ్ చేయాలి డైరెక్ట్గా రాసాం దీన్ని మనం వెల్ డిఫైన్డ్ అంటే తీసుకున్న కండిషన్ మనం మళ్ళీ ప్రూవ్ చేయాలి సో ఫస్ట్ ఫైవ్ ఈజ్ వెల్ డిఫైన్డ్ ఇది తీసుకున్న కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం కన్సిడర్ ఇక నేను జీ బై కే ఎలవన్ ఎలిమెంట్స్ని తీసుకుంటాను కేఏ కామ కేబీ బిలాంగ్స్ టు జీ బై కే కన్సిడర్ కేఈ ఈజ్ ఈక్వల్ టు కే అయింది అనుకుందాం కే ఈజీక్ కేబీ అయితే ఏబీ యూనివర్స్ బిలాంగ్స్ టు కే అవుతుంది ఇది డైరెక్ట్ కండిషన్ కే ఈజ్ ఈవెడ్ కేబి అయితే ఏబీ బీ యూనివర్స్ బిలాంగ్స్ టు కే అవుతుంది ఫంక్షన్స్ యాడ్ చేద్దాం ఎఫ్ ఎఫ్ఆఫ్ ఏబినివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ కే ఎఫ్ఆఫ్ కే అంటే ఏమొస్తుంది మనకి సో ఎక్స్ప్లెస్లో కే ఏమని అనుకున్నాం ఆఫ్ కే ఈజ్క్వల్డ్ ఏమవుతుంది ఈ డాష్ సో ఇది ఇక్కడ రాశాను నేను సో ఎఫ్ ఎఫ్ఆఫ్ ఏబినివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ ఆఫ్ ఏబీ యూనివర్స్ని ఎలా ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ఆఫ్ బీ యూనివర్స్ ఈక్వల్ టు ఈ డాష్ సో ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ఆఫ్ బీ యూనివర్స్ ఇంటూ బోత్ సైడ్స్ ఎఫ్ఆఫ్ బీ చేత మల్టిప్లై చేశాను ఎఫ్ఆఫ్ఎ ఇంటూ ఎఫ్ఆఫ్ బి ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ఆఫ్ బి ఈక్వల్ టు ఈ డాష్ ఇంటూ ఎఫ్ఆఫ్బి సో ఇక్కడ ఎఫ్ఆఫ్ ఇంటూ ఎలా రాయొచ్చు ఆఫ్ బీ ఇన్వర్స్ ఇంటూ బీ కింద రాశాను ఈక్వల్ టు ఈ డాష్ ఆఫ్ బి బీన్వర్స్ బి అంటే ఏంటి యూనివర్స్ల ప్రకారం ఈ సో ఎఫ్ ఎఫ్ఆఫ్ఏ ఇంటూ ఎఫ్ఆఫ్ఈ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ బి ఈ డాష్ ఇంటూ ఆఫ్ బి అంటే ఎఫ్ఆఫ్ బి అవుతుంది సో ఎఫ్ఆఫ్ఏ ఇంటూ ఎఫ్ఆఫ్ఈ వాల్యూ ఎంత ఈ డాష్ సో ఎఫ్ఆఫ్ఏ ఇంటూ ఈ డాస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ బి ఈ డాస్ ఇంటి ఎఫ్ఆఫ్ఏ అంటే ఎఫ్ఆఫ్ఏ వస్తుంది సో ఎఫ్ఆఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్బి ఎఫ్ఆఫ్ఏ అంటే ఎలా రాసుకోవచ్చు ఎఫ్ఆఫ్ఏ అంటే ఫైవ్ ఆఫ్ కేఏ అదే రాశాను ఫైవ్ ఆఫ్ కేఏ ఈక్వల్ టు బి అంటే ఫైవ్ ఆఫ్ కేవి దేర్ ఫోర్ ఫైవ్ ఈజ్ వెల్ డిఫైన్ సో మనం ఈ కండిషన్ని వెల్ డిఫైన్ చేస్తాం సో ఇప్పుడు ఐసో మార్ఫిజో మనం చూపించాలి కాబట్టి అంటే వన్ వన్ చూపించాలి వన్ వన్ చూపించాలి ఆన్ టూ చూపించాలి హోమో చూపించాలి సో ఇప్పుడు ఈ త్రీ కండిషన్ చేద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఈజ్ వన్ 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 అని ప్రూవ్ చేద్దాం సో నేను బై కే ఎలిమెంట్స్ తీసుకుంటాను లక్ కేఏ కామ కేబి బిలాంగ్స్ టు బై కే ఈ ఎలిమెంట్స్ ఎలా వచ్చిందనేది మీకు తెలుసు కదా కో డొమాన్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి డొమాన్ ఎలా ఉంటాయి ఎలిమెంట్స్ ముందు చెప్పాను సో ఇక కేలో కేఏ కామ కేబి తీసుకున్నాను నేను వేర్ ఏ కామ బి బిలాంగ్స్ టు జీ ఇవి కోసెట్స్ ఇవి ఎలిమెంట్స్ ఏ కమ బీ బిలాంగ్స్ టు జీ సో ఫైవ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ కే బి అయితే ఎఫ్ఆఫ్ ఏజ్ ఈక్వల్డ్ ఎఫ్ఆఫ్ బి అయితే ఏమని ప్రూవ్ చేయాలి ఏ ఈక్వల్ టు బీ ఫైవ్ ఈజ్ వన్ అని అని ప్రూవ్ చేయాలంటే మన ఏం తీసుకోవాలి ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ బీ అని తీసుకొని ఏ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయచ్చు లేదా ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ బి అని తీసుకుని ఏ నాట్ ఈక్వల్ టు బిఎన్ ప్రూవ్ చేయాలి సో నేను ఫస్ట్ కండిషన్ తీసుకున్నాను ఎఫ్ ఆఫ్ ఏ ఏజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ బి సో బోత్ సైడ్స్ ఎఫ్ఆఫ్ బీ ఇన్వర్స్ అయితే మల్టిప్లై చేశాను ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ఆఫ్ బి ఇన్వర్స్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ఆఫ్ బీ ఇన్వర్స్ సో ఎఫ్ఆఫ్ ఏ బి ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ బీబీ యూనివర్స్ బీబీ యూనివర్స్ అంటే మనకు తెలుసు ఎఫ్ఆఫ్ఈ అని దేర్ ఫోర్ ఆఫ్ ఏబీ యూనివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ వ్యాలీ మనకు తెలుసు ఈ డాస్ అని సో ఎఫ్ఆఫ్ ఏబి యూనివర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాస్ వచ్చిందంటే ఈ ఏబీ ఏబియూనివర్స్ అందులో ఉన్నట్టు కెర్ర ఎఫ్లో ఉన్నట్టు కేలో ఉన్నట్టు దేర్ ఫోర్ ఏబీ ఏబిన్వర్స్ బిలాంగ్స్ టు కే సో ఏబీ ఏబి యూనివర్స్ బిలాంగ్స్ టు కే అయినప్పుడు కేఏ ఈజ్ ఈక్వల్ టు కేబి అవుతుంది ఏబీ యూనివర్స్ బిలాంగ్స్ టు కే అయినప్పుడు కేఏ ఈజ్ ఈక్వల్ టు కేబి కే అంటే ఏంటి ఏ అనుకున్నాం కేబి అంటే బి చూడండి ఎఫ్ఆఫ్ఏ ఈజ్ ఈక్వల్ ఎఫ్ఆఫ్ బి తీసుకుంటే ఏ ఈక్వల్ టు బి వచ్చింది ఫైవ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ కేబీ తీసుకుంటే కేఈ ఈక్వల్ టు కేబి వచ్చింది దేర్ ఫోర్ ఫైవ్ ఈజ్ వన్ వన్ సో ఇప్పుడు మనం ఆన్ టూ కండిషన్ ప్రూవ్ చేస్తాం సో ఫైవ్ ఈజ్ ఆన్ టూ ఆన్ టూ కండిషన్ చాలా ఈజీ ఫస్ట్లో ఏం తీసుకున్నాం లాస్ట్లో అదే వస్తే ఆంటూ అయిపోయినట్టే సో జీడిఎస్లో ఎఫ్ఆఫ్ఏ అని ఎలిమెంట్ తీసుకున్నాం జీడిఎస్లో ఎలిమెంట్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో నేను మీకు ముందు చెప్పాను దాన్ని ఇక్కడ నేను తీసుకున్నాను ఎఫ్ఆఫ్ఏ బిలాంగ్స్ టు జీడిఎస్ ఎఫ్ఆఫ్ఏ జీడెస్లో ఉందంటే ఏ బిలాంగ్స్ టు జీ అవుతుంది సో ఏ అని ఎలిమెంట్ జీలో ఉందంటే కేఏ బిలాంగ్స్ టు జీబై కే సో ఇది క్వశ్చన్ ఫార్మేషన్ జీబై కేలో ఎలిమెంట్ ఫార్మేషన్ ఎలా ఉంటుందని ముందే చెప్పాను నేను కన్సిడర్ ఫైవ్ ఆఫ్ కే అని నేను కన్సిడర్ చేసుకోను ఫైవ్ ఆఫ్ కే అంటే దేనికి ఈక్వల్ ఎఫ్ఆఫ్ఏకి సో ముందు మనం నేర్చుకున్న కండిషన్ ప్రకారం ఫైవ్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ ఏ అవుతుంది చూడండి ఎఫ్ఆఫ్ఏ అని తీసుకున్నాం లాస్ట్లో ఏం వచ్చింది ఎఫ్ఆఫ్ఏ వచ్చింది దేర్ ఫోర్ ఫైవ్ ఈజ్ ఆన్ టూ లాస్ట్ కండిషన్ వచ్చేసరికి హోమో మార్ఫిస్ మనం చూపించాలి హోమో మార్ఫిస్ మనం చూపించాలంటే నేను ఇక్కడ టూ కొసెట్స్ని తీసుకున్నాను లట్ కేఏ కామ కేబి బిలాంగ్స్ టు జీబై కే ఎలా ఉంటే కొసెట్సు ఏ కామ బి అని ఉంటే ఎలిమెంట్స్ లట్ కేఏ కామ కేఏ కామ కేబి బిలాంగ్స్ టు జీ బై కే కన్సిడర్ ఫైవ్ ఆఫ్ కే ఇంటు కేబీజీ కూడా ఫైవ్ ఆఫ్ కేఏబి ఏం లేదు హోమో మార్ఫిస్ ప్రూజర్ అంటే ఏంటి ఎఫ్ఆఫ్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ఏ ఇంటి ఎఫ్ఆఫ్ బి ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్ బదులు నేను ఫైవ్ తీసుకున్నాను ఏ బదులు కేఏని తీసుకోండి బి బదులు కేబిని తీసుకోండి అంతే సో ఫైవ్ ఆఫ్ కే ఇంటూ కేబి ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాసుకోవచ్చు ఫైవ్ ఆఫ్ కేఏబి కింద రాయొచ్చు ఫైవ్ ఆఫ్ కేఏబి సో ఫైవ్ ఆఫ్ కేఈబి అంటే అర్థం ఏంటి సో ఫైవ్ ఆఫ్ కే అంటే ఏమవుద్ది ఆఫ్ ఏ అవుద్ది సేమ్ అదే విధంగా ఫైవ్ ఆఫ్ కే ఏ ప్లస్లో ఏబీ ఉందనుకున్నా ఇప్పుడు ఏమవుద్ది ఎఫ్ ఆఫ్ ఏబి అవుద్ది దాన్ని ఇక్కడ రాసాను ఎఫ్ఆఫ్ ఏబి ఎఫ్ఆఫ్ ఏబి అంటే ఏంటి ఎఫ్ఆఫ్ఏ అంటే ఎఫ్ఆఫ్బి ఎఫ్ఆఫ్ఏ ఏంటి దేనికి ఈక్వల్ పై ఆఫ్ కేఏకి ఈక్వల్ అవుతుంది పై ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ ఎఫ్ఏ అని ముందు మనం నేర్చుకున్నాం ఇక్కడ కూడా ఉన్న చూడండి ఆఫ్ కే ఈజ్ కోల్డ్ ఎఫ్ఆఫ్ఏ సో ఎఫ్ఆఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ కేఏ అని రాశాను ఎఫ్ఆఫ్బి అయితే పై ఆఫ్ కేబి అవుతుంది సో చూడండి పై ఆఫ్ కే ఇంటూ కేబీ తీసుకుంటే ఫై ఆఫ్ కేఏ ఇంటూ పై ఆఫ్ కేబి వచ్చింది దేర్ ఫోర్ పై ఈజ్ హోమో మార్ఫిజం సో ఫైవ్ అనేది హోమో మార్ఫిజం అయింది వన్ వన్ అయింది ఆంట్ అయింది కాబట్టి ఫైవ్ ఫ్రమ్ జీ బై కే టు జీ డాసిన్ ఐసో మార్ఫిజం దీన్నే గల రాయొచ్చు సో తరుశ్రమకి సంబంధించి మీకు మ్యాథ్స్ నోట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అక్కడి నుంచి మీరు పొందొచ్చు సో ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ బాగా నేర్చుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి